హలో పిల్లలు, గత వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా చదరపు గళ్ళ కాగితాన్ని ఉపయోగించి వైశాల్యం అంటే ఏరియాని అంచనా వేయడం గురించి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం దీనికి సంబంధించిన కొన్ని తప్పు అభిప్రాయాలను చూస్తాం. చందా ఒక కొత్త రెస్టారెంట్ తెరవాలని అనుకుంటోంది. చందా తన రెస్టారెంట్ కోసం కొత్త ప్లేట్లు కొనాల్సి వచ్చింది. గగ్గు షాప్లో ప్లేట్లు కొనడానికి వచ్చింది. నేనన్నిటికంటే పెద్ద కొలత గల ప్లేట్లు కొనాలనుకుంటున్నాను అని చందా గగ్గుతో చెప్పింది. అప్పుడు గగ్గు చందాకు ఈ ఆకారాల ప్లేట్లను చూపించి, చందా, ఈ ప్లేట్లన్నీ కూడా కొత్త డిజైన్లవే. వీటన్నింటిలో నువ్వు ఒకే కొలతలో ఆహారాన్ని అందించవచ్చు. కానీ గగ్గు, ఇదెలా సాధ్యమవుతుంది? ఈ ప్లేట్ త్రిభుజాకారంలో ఉంది, ఇది చదరపాకారంలో ఉంది, మరి ఇదేమో దీర్ఘచతురస్రాకారంలో ఉంది. దీర్ఘచతురస్రం ఎప్పుడు చదరం త్రిభుజాల కంటే పెద్దది కాబట్టి దీర్ఘచతురస్రపు ఆకార ప్లేటు ఈ రెండు ప్లేట్ల కంటే పెద్దదిగా ఉంటుంది అని చంద గగ్గుతో చెప్పింది. అప్పుడు గగ్గు నవ్వుతూ, లేదు చంద, రా, ఈ చదరపు కళ్ళ కాగితాన్ని ఉపయోగించి నేను నీకు వివరంగా తెలియజేస్తాను ఇలా చెప్పి గగ్గు పెన్సిల్ని ఉపయోగించి చదరపు గళ్ల కాగితంపై ఆ మూడు ప్లేట్ల ఆకారాన్ని ట్రేస్ చేశాడు. చంద, ఈ దీర్ఘచతురస్రాకారం యొక్క ప్లేట్ వైశాల్యం అంటే ఏరియాలో ఎన్ని చదరాలున్నాయో నువ్వు చెప్పగలవా అని గగ్గు చందాని అడిగాడు. చంద టక్కును లెక్కించి జవాబు చెప్పింది, 16 చదరాలు. మరైతే చదరపు ఆకారపు ప్లేట్ వైశాల్యం అంటే ఏరియాలో ఎన్ని చదరాలున్నాయి అని గగ్గు అడిగాడు. ఇవి కూడా 16 చదరాలే, చంద ఆశ్చర్యంగా చెప్పింది. మరైతే ఇప్పుడు నువ్వు ఈ త్రిభుజాకారపు ప్లేట్ వైశాల్యంలో ఉన్న చదరాల సంఖ్య ఎంతో చెప్పగలవా? పిల్లలు, దీనికి సమాధానం తెలుసుకోవడానికి చందాకు మీరు సహాయం చేయగలరా? కావాలంటే మీరు వీడియోని ఆపి సమాధానం కనుక్కోవచ్చు. త్రిభుజాకారపు ప్లేట్ వైశాల్యంలో మొత్తం 12 చదరాలున్నాయి. 4 సగం కంటే ఎక్కువ చదరాలు, 4 సగం కంటే తక్కువ చదరాలున్నాయి. కాబట్టి మనం 4 సగం కంటే ఎక్కువ చదరాలను 4 పూర్తి చదరాలుగా లెక్కిస్తాం, అలాగే సగం కంటే తక్కువ ఉన్న చదరాలను అసలు లెక్కించం. ఈ విధంగా త్రిభుజాకారపు ప్లేట్ వైశాల్యంలో 16 చదరాలున్నాయి. చంద కూడా మీలాగే త్రిభుజాకారపు ప్లేట్ వైశాల్యం అంటే ఏరియాని కనుక్కుంది. అరే గగ్గు, ఈ త్రిభుజాకారపు ప్లేట్ యొక్క వైశాల్యం అంటే ఏరియాలో కూడా 16 చదరాలే ఉన్నాయి. నువ్వు చెప్పింది నిజమే. ఈ ప్లేట్ల ఆకారాలు వేరుగా ఉన్నా కానీ వాటి వైశాల్యాలు మాత్రం సరిగ్గా సమానంగా ఉన్నాయి అని చంద గగ్గుతో అంది. ఈ మూడు ఆకారాల ప్లేట్లు చాలా అందంగా ఉన్నాయి, నాకు ఈ మూడు ఆకారాల ప్లేట్లు ఇవ్వు అలా చెప్పి చంద గగ్గు దగ్గర 3 ఆకారాల ప్లేట్లు కొనుగోలు చేసింది. పిల్లలు, ఈ వీడియోలో మనం చదరపు గళ్ల కాగితాన్ని ఉపయోగించి వైశాల్యం అంటే ఏరియాని అంచనా వేయడానికి సంబంధించిన కొన్ని తప్పు అభిప్రాయాల గురించి తెలుసుకున్నాం.